నిన్న కేంద్రం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా కొన్ని అనౌన్స్ చేశారు. దానికి మనందరం కూడా హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశాం. అయితే ఆ దిశ ఈరోజు మనందరం కూర్చొని ఆలోచించుకోవాల్సింది. కేంద్రం ఇచ్చిన ఇంకొక విధంగా మనం మేనేజ్ చేసిన అది తాత్కాలికంగా వెసులుబాటు అవుతుంది. మనం కష్టపడి సంపాదించుకుంటే తద్వారా వ్యవస్థలన్నీ మెరుగుపరిచి ఆదాయాన్ని పెంచుకోగలిగితే అది శాశ్వతంగా వెసులుబాటు వస్తుంది. గడచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, దీనివల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత కోలుకొని దెబ్బతిన్నాము, ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఇప్పటికే పోలవరం పైన ఒక శ్వేతపత్రం, అమరావతి విధ్వంసం పైన ఒక శ్వేతపత్రం, విద్యుత్ శక్తి పైన ఇంకొక వైట్ పేపర్, మొత్తం సహజ వనరు ఇసుక లేకపోతే భూగర్భ ఖనిజ సంపద, భూములు ఏ విధంగా దోపిడీ అయినాయో దానిపైన కూడా ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేశాం.